పెండింగ్ స్కాలర్షిప్ల కోసం ఏబీవీపీ చేసిన రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ర్యాలీగా వచ్చిన విద్యార్థులు గేటు ముందట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. కొద్దిసేపటికి గేటు దూకి లోపలికి పోయేటందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయినా విద్యార్థులు శాంతించకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నాయకులు. కరీంనగర్ కలెక్టరేట్ ముంగట ధర్నా చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని సర్కార్ నిలుపుకోవటం లేదని విమర్శించారు విద్యార్థి నేతలు. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాకి ముంగట నగరంలోని సర్కస్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం దాకా భారీ ర్యాలీ చేశారు. రాష్ట్రం లోపల ప్రభుత్వం ఏర్పడి 3.5 ఏళ్ళు గడుస్తున్నా విద్యార్థులకు సంబంధించిన సకాలంలో అందాల్సిన స్కాలర్షిప్లు అందజేయని కారణంగా విద్యార్థులు నానా అవస్థలకు గురవుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క 150,000 పైగా నిరుద్యోగులను వెంటనే భర్తీ చేయాలి, టీఎస్పీఎస్ కమిటీని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా విద్యార్థులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు, వెంటనే మానుకొని 30 యాక్ట్ని వెంటనే వెత్తివేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు ఏబీవీపీ నేతలు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉద్యోగాల నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సర్కారిచ్చిన 100,000 ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థి నేతలు. ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. కలెక్టరేట్లోకి వెళ్లటందుకు విద్యార్థి నేతలు ప్రయత్నించడంతో వాళ్లని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అన్యాయంగా బలైపోయే పరిస్థితి నెలకొంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం 100,000 ఉద్యోగాలు విడుదల చేస్తున్నది. ఈ యొక్క 100,000 ఉద్యోగాల ఈరోజు 100,000 ఉద్యోగాలు కోట్ల చుట్టే తిరుగుతున్నాయి తప్ప ఈరోజు నిరుద్యోగుల గడపలు దక్కిన పాపన పోలేదు. ఈరోజు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నట్లయితే 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు పెండింగ్లో ఉంది. ఇప్పటికూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది.